హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ట్రేడింగ్ టాక్స్లో ఈరోజు మనం అసలు ఆప్షన్ బై చేయాలా సెల్ చేయాలా అనేటువంటి దాని గురించి తెలుసుకుందాం. సహజంగా బై అయినా సెల్ అయినా ఎవరు వారి సమర్థత మీద ఆధారపడి ఉంటుందని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గమనించాలి. అయితే ప్రతి దానిలో, ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ బాగా డెవలప్ అవుతుంది, దాంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది. కంప్యూటర్ ఉన్నది, దాంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది. మొబైల్స్ విపరీతంగా వచ్చినాయి, దాంట్లో ప్లస్ ఉంది మైనస్ ఉంది. అలాగే ఇంటర్నెట్ విపరీతంగా వాడుతున్నారు, దానిలో కూడా ప్లస్ ఉంది మైనస్ ఉంది. ద సేమ్ వే స్టాక్ మార్కెట్లో బై ఆర్ సెల్ రెండింటిలోనూ ప్లస్ ఉంటుంది, మైనస్ అనేటువంటిది ఉంటుంది. ఫస్ట్ మనం బై సైడ్ కానీ సెల్ సైడ్ గురించి చెప్పుకుంటే, మీరు పిఆర్ సుందర్ని అడగండి, ఆయన సెల్లింగే నా బెస్ట్ అని అంటాడు. అలాగే పెద్ద పెద్ద ప్రొఫెషనల్ ట్రేడర్స్ని చూడండి, వాళ్ళు కూడా సెల్లింగ్కే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బాగా లక్షలకి లక్షలు డబ్బులు ఉంటాయి, కోట్లలో డబ్బులు ఉంటాయి. వాళ్ళు ఒక స్ట్రాంగిల్ని ఒక సేఫ్ జోన్లో గేమ్ ఆడతారు. అంటే వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడికి 1 మంత్లో రిటర్న్స్ ఒక 5% వచ్చినట్టే చాలు అని అనుకుంటారన్నమాట. అంతేగాని ప్రతిరోజు 1% 2% రావాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉండరు. ఫర్ ఎగ్జాంపుల్గా 1 కోటి రూపాయలు పెట్టుబడి పెడితే వాళ్ళు ఫర్ మంత్ 1 లక్ష రూపాయలు వస్తే చాలు అని అనుకుంటారు. వాళ్ళ దగ్గర లాట్ ఆఫ్ క్రోర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు దాన్ని చాలా కేర్ఫుల్గా డిప్లాయ్ చేస్తుంటారు అన్నమాట. అయితే ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే, సెల్లింగ్లో కూడా కొన్ని నెగిటివ్ అనేటువంటిది ఉన్నది. ఎలాగంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా స్ట్రాంగిల్స్ వేస్తారు. ఇప్పుడు లాంగ్లో అంటే మంత్ ఎండింగ్ ఎక్స్పైరీస్ని సెల్ చేసి దగ్గరగా ఉన్నటువంటి వాటిని హెడ్జింగ్ చేసి ఇట్లా రకరకాల చేస్తూ ఉంటారన్నమాట. ఏదేమైనా సరే దానికంటూ ఒక వ్యూ అనేటువంటిది ఉండాలి, డబ్బులు అనేటువంటిది చాలా ఎక్కువగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక 2 లక్షలు 3 లక్షలు పెట్టేసేసి సెల్లింగ్ సైడ్ చేస్తున్నారనుకోండి, దాని ద్వారా మీ యొక్క ప్రాఫిట్ రోజుకు 500 అంటే 2-3 లక్షలకి 500 రూపాయలు 1000 రూపాయలు ఉండేసరికి చాలా కన్నా కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు డైరెక్షన్ అండ్ నాన్ డైరెక్షన్, ఇప్పుడు మీరు మీరు అనుకున్నటువంటి డైరెక్షన్లో కనుక మార్కెట్ కనుక మూవ్ అవుతూ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్గా సెల్లర్కి బెనిఫిట్ ఏంటి, ఆ కన్సాలిడేషన్ అనేటువంటిది మోస్ట్ బెనిఫిట్, తద్వారా టైం డికేని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. అందుకని మీరు సహజంగా సెల్లర్ అనేటువంటి వాడు ఆ మార్కెట్ అనేటువంటిది అక్కడక్కడ ఊగి స్లాట్తో ఉండాలి, లేదంటే ఒక రేంజ్లో అంటే ఓపెన్ ప్రైస్కి 300 పాయింట్స్ పైన 300 పాయింట్స్ కింద ఆ రేంజ్లో అన్నా సరే మూవ్ అయ్యే విధంగా ప్లాన్ చేసుకుంటుంటాడు. అలా కాకుండా కనుక ఈ సెల్లర్ అనేటువంటి వాడు ఒక వాడు అనుకున్నటువంటి డైరెక్షన్లో జరగలేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఒకే వేలో వెళ్ళిపోతూ ఉంది, ఒకే వేలో పైకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఏమవుతుంది, సహజంగా అడ్జస్ట్మెంట్స్ అనేటువంటిది చేస్తాడు. ఒక చోట అడ్జస్ట్మెంట్స్ చేసినా అక్కడి నుంచి ఇంకా అప్ సైడే వెళ్ళిపోతూ ఉంది అనుకోండి, ఇక అడ్జస్ట్మెంట్ చేయడానికి అవకాశం ఏముంటుంది, అప్పుడు నష్టం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత మాత్రం ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అనేటువంటిది లాస్ని బుక్ చేసుకునే కదా అడ్జస్ట్మెంట్ అనేటువంటిది చేసేది. సో మనీ లూజ్ కావడానికి చాలా ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఈరోజు సెల్ చేశారు, ఈరోజు సెల్ చేసినటువంటి వాళ్ళు మధ్యాహ్నం వరకు కన్సాలిడేషన్గా ఉన్నది మార్కెట్టు, కొంత బెనిఫిట్ అనేటువంటిది వాళ్ళకు ఉన్నది, లాభంలోనే ఉన్నారు. బట్ ఆఫ్టర్ 12:30 or 1 మార్కెట్ మొత్తం యాంటీ డైరెక్షన్లో వచ్చేసింది అన్నమాట. అంటే పడిపోతానే ఉన్నది మార్కెట్. నిన్న ఏం జరిగింది, ఇప్పుడు మార్నింగ్ సెషన్లోనే ఏమైనా కింద పడిపోయింది, ఆఫ్టర్నూన్ సెషన్లోనే పైకి వెళ్ళింది. అందుకని సెల్ చేసినటువంటి వాళ్ళు ప్రీమియం డికే బాగా కలిసి వస్తుంది, ప్రైస్ ఎక్కడైతే ఉందో అక్కడే ఉన్నది కాబట్టి లాభం అనేటువంటిది వస్తుంది. కానీ నాన్ డైరెక్షన్లో కనుక వెళ్తే, మీరు అనుకున్నటువంటి డైరెక్షన్ కాకుండా కనుక జరిగితే మాత్రం సెల్లింగ్ సైడ్ వాళ్ళు కూడా నష్టపోవడానికి చాలా అంటే చాలా అవకాశం అనేటువంటిది ఉంటుంది. అఫ్ కోర్స్ స్ట్రాటజీస్ ట్రయాంగిల్స్ ఇట్లాంటివన్నీ వేసి అడ్జస్ట్మెంట్స్ ఎన్ని చేసినప్పటికీ కూడా ఇంతకు ముందులాగా మార్కెట్ అనేటువంటిది మూమెంట్ లేదు, బాగా గమనించాలి. ఇంతకుముందు సెల్లర్స్ మనకు ప్రతిరోజు ప్రాఫిట్ వస్తుంది అని అనుకోవడానికి కూడా లేదు సెల్లర్స్కి కూడా. ఇటువంటి మైనస్ పాయింట్లు అనేటువంటివి ఉన్నాయి. అయితే
బాగా డబ్బులు కనుక్కోండి, బాగా చేసుకుంటే సెల్లింగ్ అనేటువంటిది సేఫ్ జోన్ అని అంటే ఎటువంటి అని అంటంలో ఎటువంటి సందేహం లేదు. ఖచ్చితంగా సెల్లింగ్ అనేటువంటిది సేఫ్ జోనే, ఎందుకంటే ప్రీమియం డీకే ఉంటుంది కాబట్టి. అదే వీళ్ళు ఫర్ ఎగ్జాంపుల్గా క్యారీ ఫార్వర్డ్ చేశారు సెల్లర్స్, స్ట్రాడల్ స్ట్రాంగిల్స్ ఇట్లా అంటుంటాం కదా, ఇట్లా వేసి క్యారీ ఫార్వర్డ్ చేశారు. తెల్లారేసరికి గ్లోబల్గా ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల కానీ, గ్లోబల్ మార్కెట్స్ వల్ల కానీ బాగా గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అయిందనుకోండి, అప్పుడు లాస్లు అనేటువంటిది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా డబ్బులుంటే మాత్రం మనం ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రాటజీని బిల్డప్ చేసుకొని, అంటే ఒక సిఈని ఒక పిఈని సెల్ చేసి, ఒక సిఈని ఒక పిఈని బై చేసి, ఇట్లా చాలా రకాలైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. వీటి ప్రకారం కనుక చేసుకుంటూ ఉంటే మనం ప్రాఫిట్లో అనేటువంటిది ఉంటాము, కానీ బీభత్సమైనటువంటి ప్రాఫిట్లు ఉండవు. ఇది పిఈలో ఉన్నటువంటి నెగిటివ్ థింక్. అదే ఇప్పుడు మనం ఆప్షన్ బయింగ్ సైడ్కి వద్దాం. ఇప్పుడు ఆప్షన్ బై అనేటువంటిది ఏంటి? ఇప్పుడు మార్కెట్ అనేటువంటిది, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ బై చేసేటువంటి వాడికి మనం లాంగ్ వెళ్ళాలా, లేకపోతే మనకు కావాల్సిన 20-30 పాయింట్లు ఒక 40 పాయింట్లు తీసుకొని బయటికి రావాలా అనేటువంటి దాని మీద నిర్దిష్టమైనటువంటి అవగాహన అనేటువంటిది ఉండాలి. ఆప్షన్ బయర్ ఫెయిల్ అయ్యేది ఇక్కడే. వాడు ఏం చేస్తాడు, ఆప్షన్ని బై చేసిన తర్వాత స్టాప్ లాస్ పెట్టడు. ఆ లాస్ అనేటువంటిది ఎక్కువగా వస్తూ ఉంటే చూస్తూ ఉంటారు. అలాగే ప్రాఫిట్ అనేటువంటిది వచ్చినప్పుడు అది ఇంకా మనకు కావాలని గ్రీడీనెస్ అనేటువంటిది పెరిగి, ఇంకా ప్రాఫిట్ని బుక్ చేయాలి, ఇంకా ప్రాఫిట్ని బుక్ చేయాలి అనేటువంటి గ్రీడీనెస్ వల్ల ఆప్షన్ బయ్యర్ అనేటువంటి వాడు కొంత లూజ్ కావటానికి, మనీ లూజ్ కావటానికి అవకాశం ఉంటుంది. అందుకని మీరు బై సైడ్గా ఉన్నప్పుడు మీకు కావాల్సినటువంటి పాయింట్స్ అన్ని 40 పాయింట్స్, 2 లక్షలు 3 లక్షలు పెట్టేసేసి సెల్లింగ్ చేసినటువంటి వాడు 40 పాయింట్లు తీయడానికి ఉదయం నుంచి సాయంత్రం దాకా చూడాల్సి వస్తే, ఆప్షన్ బయర్ అనేటువంటి వాడు ఖచ్చితంగా 40 పాయింట్లు అనేటువంటి 30 పాయింట్లు 40 పాయింట్లు అనేటువంటివి ఒక హాఫ్ అన్ అవర్లోనే తీసేసేసి గాప్చూప్ సాంబార్ బుడ్డిలాగా మెలకొని ఉండొచ్చు. సో ఆప్షన్ బయర్కు ఉండాల్సినటువంటి నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఏంటంటే, సరైనటువంటి ఎంట్రీ, సరైనటువంటి చోట మనం ఎంట్రీ కావాలి. ఒకటి, ఖచ్చితంగా స్టాప్ లాస్ని పెట్టాలి. ఖచ్చితంగా టార్గెట్ అంటే మీరు ఎంత టార్గెట్ని తీసుకోవాలనుకుంటున్నారు, ఆ పొజిషన్ ఎంతవరకు వెళ్ళటానికి అవకాశం ఉంది అనేటువంటిది, అంటే స్వింగ్స్ ఉంటాయి కదా, ఆ స్వింగ్ బేస్డ్గా ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి దాన్ని చూసుకొని అక్కడికి వచ్చినటువంటి పాయింట్స్ని తీసేసుకోవటం, మనం క్లోజ్ చేసేసుకోవటం ఆప్షన్ బయర్. ఇంకొక ఆపర్చునిటీ అనేటువంటిది వచ్చినప్పుడు మరలా అలాగే ఎంటర్ అవ్వటం, స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోవటం, టార్గెట్ని మెయింటైన్ చేసుకోవటం. ఈ విధంగా కనుక జరిగితే ఖచ్చితంగా అతను ఎక్కడో ఒక చోట 20-30 పాయింట్లు 40 పాయింట్లు తీయడానికి అవకాశం ఉంటుంది. ఆప్షన్ బయర్కు ఉన్నటువంటి ఫెసిలిటీ ఇదన్నమాట. అంతేకాకుండా క్యాపిటల్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. మనీ మేనేజ్మెంట్ని కనుక సక్రమంగా చేసుకోగలిగితే ఆప్షన్ బయర్కి టెన్షనే ఉండదు. నేను చాలామంది అంటారు ఆప్షన్ బై చేస్తే టెన్షను అది ఇదే అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్గా మార్కెట్ కన్సల్టేషన్లో ఉంది, మీరు ఆప్షన్ బై చేశారు, స్టాప్ లాస్ పెట్టారు, ఏమవుతుంది, వచ్చి స్టాప్ లాస్ కొట్టిద్ది, అది మనీ మేనేజ్మెంట్లో ఒక భాగమే కదా. అలాగని ప్రతిరోజు స్టాప్ లాస్ కొట్టదుగా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ రిస్క్ 1000 రూపాయలు అనుకున్నారు, టార్గెట్ అనేటువంటిది 2000 పెట్టుకున్నారు ఆప్షన్ బయరు, ఇటు స్టాప్ లాస్ ఇచ్చేస్తారు, టార్గెట్ ఇచ్చేస్తారు, వదిలేస్తారు, సరైన ఎంట్రీ తీసుకొని కొడితే స్టాప్ లాస్, లేదంటే టార్గెట్ ఏదో దాన్ని హిట్ అవుతుంది కదా, దానికోసం టెన్షన్ ఎందుకు. మరలనేమన్నా ఎక్కువగా సెల్లరే యూజ్ అవుతారు, మనం ఆ టైం డికే వల్ల పోతుంది, అది ఇదేనే అనుకునేటువంటి అవసరం ఏముంది. కాబట్టి ఆప్షన్ బయ్యర్ నా దృష్టిలో అయితే ఆప్షన్ బయ్యర్కి ఉన్నంత ఆపర్చునిటీ ఆప్షన్ సెల్లర్కి ఉండదు. అఫ్కోర్స్ ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ కన్సల్టేషన్ పీరియడ్లో జరిగేటువంటి టైం డికే వల్ల ఆప్షన్ సెల్లరు లాభ పొందితే, ఆప్షన్ బయ్యరు సరైనటువంటి ఎంట్రీ తీసుకోవడం ద్వారా సక్సెస్ అనేటువంటిది పొందుతాడు. అది మనీ మేనేజ్మెంట్ బట్టి. 1 మంత్లో మనం ఒక సిస్టమేటిక్గా కనుక లాస్లు ఎంత ఉండాలి, లాభాలు ఎంత ఉండాలి అనేటువంటి కోణంలో కనుక జరిగితే అప్పుడు ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆప్షన్ బయరు సక్సెస్ అవుతాడు అన్నమాట. సో క్యాపిటల్ ఏమైనా తక్కువగా ఉంటుంది,
అలాగే అయితే ఆప్షన్ బైలో ఉండేటువంటి నెగిటివ్ ఏంటంటే మనకి సరైనటువంటి నిలకడతో కూడుకున్నటువంటి మనస్తత్వం ఉండదు కాబట్టి మనం పొజిషన్ తీసుకున్న కాడి నుంచి స్టాప్ లాస్ ఎందుకులే పెట్టడం, అక్కడికి వచ్చినప్పుడు మనం స్క్వేర్ ఆఫ్ చేద్దాంలే, లేకపోతే టార్గెట్ ఎందుకులే, అక్కడి నుంచి ఇంకా కింద పెడితే ఇంకొంచెం ఎక్కువ బుక్ చేద్దాంలే అనేటువంటి స్టేబుల్గా ఉన్నటువంటి మైండ్ సెట్ని కనుక ఒక్కదాన్ని స్టెబిలైజేషన్ కనుక చేసుకోగలిగితే ఆప్షన్ బయర్ కొన్నంత ప్రాఫిట్స్ తీయగలిగినంత ప్రాఫిట్స్ ఆప్షన్ సెల్లర్స్ తీయలేరు. వీడి క్యాపిటల్ 10,000, వాడి క్యాపిటల్ 110,000 కావాలి. వీడి క్యాపిటల్ 10,000తోటి 2,000 రూపాయలైనా సరే తీయొచ్చు, 1,000 రూపాయలైనా సరే తీయొచ్చు. బట్ క్యాపిటల్ 100,000 రూపాయలతోటి వాళ్ళు కేవలం 500 రూపీస్, 600 రూపీస్ మాత్రమే తీయగలుగుతారు. ఏదన్నా సరే వాళ్ళు అనుకున్నటువంటి డైరెక్షన్లో కనుక వెళ్ళకపోతే లాస్లు కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. సో ఆప్షన్ బయర్కి సెల్లర్స్ అనేటువంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి సారూప్యత ఇది. థ్యాంక్ యూ.